మల్కాజ్గిరి కోర్టులో భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ అదేవిధంగా అధికార ప్రతినిధి మేడ్చల్ జిల్లాకు ఉన్నటువంటి ప్రసన్న గారి మీద గతంలో నేరేడ్మెట్ కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి అభ్యర్థి ఆమె ఆ మీద టీఆర్ఎస్ ఒక కార్యకర్త నాయకుడు ఉండగా లిఫ్ట్ దగ్గర కోర్టు ఒక ఆవరణలోనే ఆమెని చేయేసుకోవటము దాని ద్వారా ఆమెకు సీరియస్ ఇంజురీ తగలటం కన్ను ఇంకా ఓపెన్ కావట్లేదు ఎప్పుడు ఓపెన్ అవుతుందో కూడా తెలియదు డాక్టర్లు చెప్తా ఉన్నారు బోన్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది అక్కడ అయినా కూడా పోలీసులకు మేము చెప్తే ఏదో చిన్న కేసు పెట్టి వారు దీని మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది కాకుండా కొట్టింది టీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి అయితే కేసు మళ్ళీ ఈ మీద కూడా పెట్టడం చేసి కౌంటర్ కేసు ఇది మల్కాజ్గిరిలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కడ పడితే అక్కడ పోలీసుల యొక్క అధికారాన్ని కూడా బెదిరించి భయపెట్టించి ఒక తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కానీ రాజకీయ ప్రతినిధుల మీద కానీ కేసులు పెట్టేటటువంటి ఒక ఏదైతే సంస్కృతి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిందో దీన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది ఇది ఒక మహిళ అనే చూడకుండా ఆమెను చంపాలనే ప్రయత్నంతో ఆమెకు తీవ్రమైన గాయాలు జరిగిన సందర్భంగా ఈరోజు ఆ వ్యక్తి మీద చర్య తీసుకోవాల్సినటువంటి డిమాండ్ మేము చేస్తూ ఉన్నాము గతంలో కూడా సామాజిక మాధ్యమం ద్వారా వ్యక్తిగతమైనటువంటి ఒక దూషించి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆమెని మానసికంగా బాధ పెట్టిన సమయంలో కమిషనర్ గారికి ఆ రోజు కంప్లైంట్ చేసి అప్పుడు కూడా కేసు పెట్టడం జరిగింది ఎన్ని కేసులు పెట్టినా కూడా ఇంకా ఇటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కార్యకర్తల దాడులు జరుగుతున్నాయంటే దానికి కేవలం పోలీసులు అధికారులు మా ప్రభుత్వం మాకు అండగా ఉంది అని చెప్పేసి ఒక ధైర్యం మాత్రమే ఈరోజు ఎర్రబెల్లి దయాకర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని తరిమివేయండి అని చెప్పేసి ఇక కేసీఆర్ గారు కేటీఆర్ గారు అదే మాట మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈ యొక్క ఏవైతే వీళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు స్థిరంగా టీఆర్ఎస్ తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు అదొక సంకేతం ఒక సివిల్ వార్ పద్ధతిని ఈరోజు తెలంగాణలో నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ఫలితం ఇవన్నీ ఈ యొక్క ఇన్సిడెంట్స్ కూడా ఇవన్నీ కూడా దాని ఫలితాలే ఈరోజు కేసీఆర్ గారు కేటీఆర్ గారు వారి నాయకులు అవివేకంగా అర్థహీనమైనటువంటి ఒక పద్ధతిలో మాట్లాడుతున్నారు కాబట్టి దానికి కారణమే ఈరోజు బీజేపీ నాయకుల మీద టీఆర్ఎస్ దాడి చేస్తా ఉన్నారు ఇంతకుముందు మా రాజాసింగ్ గారు చెప్పినట్టు మేము ఊరుకునేది లేదు దీనికి ప్రతి ఒక్క ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అ రియాక్షన్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది సివిల్ వార్ యొక్క దారి తీసేటువంటి ఒక పద్ధతిగా చేస్తూ ఉన్నారు డెఫినెట్గా ప్రభుత్వం ఇప్పటికైనా పోలీసులకు ఆదేశించి ఎవరైతే దోషిందో వారిని శిక్షించాలి అరెస్ట్ చేయాలి జైలుకు పంపించాలి ఈయన మీద ఇంకా గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి కాబట్టి పీడీ యాక్ట్ కూడా పెట్టాల్సినటువంటి ఆలోచన చేయాల్సిందని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం.